দেবেন আরো দিন শ্রী বন্ধু। మొదటి యోహాను రాసిన 3వ పత్రిక, యోహాను రాసిన 3వ పత్రిక 5వ వచనం నుంచి 12వ వచనం వరకు 11వ వచనం వరకు మనము మార్చి మార్చి చదువుకుందాం। యోహాను రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది। ఐదవ వచనం నుంచి 11వ వచనం వరకు మనందరం కూడా మార్చి మార్చి చదువుకుందాం। 5వ వచనం, ప్రియుడ వారు పరదేశులైనను కనుక దేవునికి తగినట్టుగా సాగినట్టు నీకు ఉత్తమంగా ఉండదు। 8వ వచనం, మనము సత్యమునకు సహాయకులం అవునట్టు ఉన్నాము, అయితే వాళ్ళు ప్రధానత్వం కోరుచున్న దియోత్రఫే మమ్మను అంగీకరించట్లేదు। 10వ వచనం, వాడు మమ్మను గూర్చి చెడ్డ మాటలు వదరుచు అది చాలనట్టుగా సహోదరులను తానే చేర్చుకొనక వారిని చేర్చుకున్న మనసు గల వారిని కూడా ఆటంకపరచుచు సంఘములో నుండి వారిని వెలువేయుచున్నాడు। అందుచేత నేను వచ్చినప్పుడు వాడు చేయుచున్న క్రియలను జ్ఞాపకము చేసుకుందును। క్రీడాచుడు గారు కనుక మంచి కార్యం అనుసరించి నడుచుకుందాం। మేలుచేవాడు దేవుని సంబంధి, కీడిచేవాడు దేవుని చూచినవాడు కాడు। మరొక భాగాన్ని మనం చదువుకుందాం, కీర్తనలు 47వ కీర్తన 1వ వచనాన్ని అందరము కలిసి చదువుకుందాం। 47వ కీర్తన 1వ వచనం అందరం కలిసి చదువుకుందాం। సర్వజనులారా, చప్పట్లు కొట్టుడి జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటము చేయుడి। చదవబడినటువంటి వాక్య భాగం దేవుడి సమయంలో ఆరాధించేదాని కొరకై మనందరి కొరకై దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక। మనం చదువుకున్నటువంటి మొదటి భాగంలోకి వద్దాం। యోహాను రాసిన 3వ పత్రిక చూడండి, అక్కడ 11వ వచనాన్ని మనందరము మరొకసారి చదువుకుందాం। 11వ వచనం చదవండి, ప్రియుడ చెడు కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకొనుము, మేలు చేయవాడు దేవుని సంబంధి, కీడు చేయవాడు దేవుని చూచినవాడు కాడు। కాబట్టి ఇక్కడ మనకు ఈ 11వ వచనంలో మనకు అర్థమవుతుంది, మేలు చేయువాడు దేవుని సంబంధి, తర్వాత ఏమనుందండి రాజు, మేలు చేయువాడు దేవుని సంబంధి, తర్వాత కీడు చేయువాడు దేవుణ్ణి చూచినవాడు కాడు। కాబట్టి ఇక్కడే రెండు మాటలు మనకు కనపడుతున్నాయి, ఒకటి మేలు అనేటువంటిది, తర్వాత రెండవది ఏంటండి కీడు। మేలు చేస్తే దేవుని సంబంధి, కీడు చేస్తే దేవుణ్ణి ఎరుగనటువంటి వారు। ఈ యొక్క అధ్యాయంలో ఒక 3 వ్యక్తులను మనం చూస్తామండి। వాస్తవంగా ఈ యొక్క 3వ పత్రిక గురించి మనము కొన్ని విషయాలు మనం చూస్తే, ఇది క్రీస్తు పూర్వం 90వ శతాబ్దంలో వ్రాయబడినటువంటిది, తర్వాత అపోస్తలుడైనటువంటి యోహాను రాసినటువంటిది, ఈ 3 పత్రికలు
ఆ తర్వాత ఈ యొక్క యోహాను మరి ఎఫెసులో నుండి ఈ యొక్క మాటలను రాస్తూ వచ్చాడు. ఎక్కడి నుండి రాశాడండి? ఎఫెసులో ఉండి రాశాడు. ఎప్పుడు రాశాడు? క్రీస్తు శకము 90లో రాస్తూ వచ్చాడు. ఆ తర్వాత ఎవరికి రాశాడు అనే దాన్ని ఈ యొక్క మూడు పత్రికలో ఉన్నటువంటిది ఇప్పుడు మనకు ఆరాధనకి ఇవన్నీ అర్థం అవసరం లేదు, కానీ ఓ చిన్న తలంపు ఆరాధించేదాని కొరకై ఎవరైనా గమనించగలిగితే ఇది మూడవ పత్రిక. మరి ఈ యొక్క యోహాను తాను సర్వలోకములో ఉన్నటువంటి విశ్వాసులందరి నిమిత్తం రాస్తూ వచ్చాడు, అలాగే అన్ని సంఘముల నిమిత్తం రాస్తూ వచ్చాడు. మరి ప్రాముఖ్యంగా ఈ మూడవ పత్రికలో ఒక ప్రత్యేకత ఉంది, ఆయనకు మిక్కిలి అలవాటైనటువంటి ఒక సంఘములో ముఖ్యమైనటువంటి వ్యక్తికి రాశాడంట. ఇది ఎవరు ఆ ముఖ్యమైన వ్యక్తి అని అంటే ఇక్కడ మనం చూస్తే మొట్టమొదటి వచ్చిన మనకి జవాబు చదవండి. మొదటి వచ్చిన బిగరగా పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయనకు శుభమని చెప్పి వ్రాయినది. కాబట్టి ఇక్కడ మనం చూస్తే అపొస్తలుడైనటువంటి యోహాను సర్వప్రపంచంలో ఉన్న విశ్వాసులందరికీ, సంఘములన్నిటికీ, దేవుని ప్రజలందరికీ, అలాగనే ఈ మూడవ పత్రిక ఎస్పెషల్లీ గాయునకు, ఆయన తిరిగినటువంటి సంఘములలో మిక్కిలి పరిచయమైన సంఘమని అంతవరకు మాత్రమే రాయబడి ఉంది. ఆయన ఎన్ని సంఘాలు తిరిగాడో, మరి ముఖ్యమైన సంఘం ఏంటో కూడా స్పెసిఫిక్గా ఇక్కడ మరి వ్యాఖ్యానకర్తలు రాయలేదు, బైబిల్లో కూడా మరి నాకు కనపడలేదు. కాబట్టి ఈ యొక్క అధ్యాయంలో నుంచి మనం దేవుని ఆరాధించే ముందు ఈ యొక్క అవగాహన కొంత అవసరం. అయితే ఒక మిక్కిలి ఆయనకి పరిచయమైనటువంటి సంఘములో ఒక ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తిని ఉద్దేశిస్తూ దేవుణ్ణి ఘనపరుస్తూ ఈ యొక్క అధ్యాయం రాస్తూ వచ్చాడు. అలాగనే ఇంకా ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఈ అధ్యాయంలో. చూడండి 9వ వచనం, యోహాను రాసిన 3వ పత్రిక 9వ వచనం, ఇంకొక వ్యక్తి ఉంటాడు. ఒక ఆయన మొట్టమొదటి వచనంలో గాయు అనేటువంటి వ్యక్తిని మనం చూస్తూ వచ్చాం. 9వ వచనం చదవండి. అయితే వారిలో ప్రధానత్వము కోరుచున్న దియోత్రేఫే, తర్వాత 12వ వచనం చూడండి, దేమేత్రి ఆయన పేరు. ముగ్గురు వ్యక్తులు ఇక్కడ కనబడుతున్నారు. ఈ ముగ్గురు వ్యక్తులలో ఇప్పుడు మనము దేవుని ఆరాధించేదాని కొరకై 9వ వచనంలో ఉన్నటువంటి వ్యక్తి గురించి మనము చూస్తాం. ఇప్పుడు ఏముంది 9వ వచనం చదవండి మరలా. నేను సంఘమునకు ఒక సంగతి వ్రాసితిని, అయితే వారిలో ప్రధానత్వం కోరుచున్న దియోత్రేఫే మమ్మును అంగీకరించుటలేదు. దియోత్రేఫే అంటే అర్థం ఏంది అంటే దేవునిచే పోషింపబడినవాడు అని అర్థం. ఏమిటండి దియోత్రేఫే అంటే? ఆ పేరుకు అర్థం ఏంటంటే దేవుని చేత పోషింపబడినవాడు. దేవుని చేత పోషింపబడి ఉండి దేవుని ప్రజలు భూలోకములో ఉన్నారని తెలుసుకొని, సంఘములు భూమి మీద దేవుని యొక్క సంఘాలు ఉన్నాయని తెలుసుకొని ఇతను ఏం చేస్తూ వచ్చాడంటే, పౌలు కూడా సంఘాలను దర్శించేటువంటి వాడు, పౌలు కూడా దేవుని యొక్క పరిచర్యలో విరివిగా బలముగా వాడబడుచున్నటువంటి వాడని తెలిసి కూడా ఇప్పుడు ఈయన ఏం చేస్తూ వచ్చాడంటే, చదవండి 9వ వచనంలో, అయితే వారిలో ప్రధానత్వము కోరుచున్న దియోత్రేఫే మమ్మును అంగీకరించుటలేదు. ఏం చేస్తూ వచ్చాడంటే అండి, మమ్మును అంగీకరించలేదు. ఎవరిని? పౌలుని, పౌలుతో ఉన్నటువంటి వారిని అంగీకరించలేదు. ఈ యొక్క దియోత్రేఫే అంటే ఆ పేరుకు అర్థం ఏం చెప్పుకున్నామండి? దేవునిచే పోషింపబడిన వాడు. దేవునిచే పోషింపబడి ఉండి ఏం చేస్తున్నాడంట? దేవుని బిడ్డలను అంగీకరించటం లేదంట. ఒకప్పుడు మన యొక్క జీవితంలో కూడా దేవునిని అంగీకరించకుండా
ఈ లోకంలో మనము జీవిస్తూ వచ్చినటువంటి వారం. దేవుని అంగీకరించేటువంటి ఆ యొక్క లక్షణము దయోత్రేఫులో లేదట. కాబట్టి ఇక్కడ మనం చూస్తే దేవుని అంగీకరించినటువంటి వారు దేవుని యొక్క దృష్టిలో ఎలా కనబడుతున్నారు? ఒక మాట మనం చదువుకుందాం, మొదటి తిమోతి 3:6. దేవునిని అంగీకరించకపోతే, దేవుని వాక్యాన్ని అంగీకరించకపోతే, దేవుని యొక్క సిలువను అంగీకరించకపోతే, దేవుడిచ్చేటువంటి మారు మనసును అంగీకరించకపోతే, దేవుడిచ్చే పరలోక రాజ్యాన్ని అంగీకరించకపోతే, దేవునిని అంగీకరించకపోతే ఏమని రాయబడి చూడండి, 3:6. చదవండి. మూడవ అధ్యాయం 6 అతడు గర్వాంధుడై, చదవండి స్పష్టంగా చదవండి, బిగ్గరగా చదవండి, అతడు గర్వాంధుడై అపవాదికి కలిగిన శిక్షావిధికి లోబడకుండునట్లు చూడండి ఇక్కడ, లేకపోతే ఆ మాట కాదు. 2 తిమోతి చూడండి, 2 తిమోతి 3:6 చూడండి, లేకపోతే పాపభరితులై నానా విధములైన మొదటి తిమోతి అనుకుంటండి చూడండి, లేకపోతే పైన అక్కడ దేవునిని అంగీకరించనటువంటి వారు వారు చెడిపోయిన వారు అనే మాట ఉంటుంది. 2 తిమోతి 3 అధ్యాయంలోన ఉంటుంది చూడండి ఆ మాట. క్షమించండి, 3 తిమోతి అక్కడ 6 చూడండి, 6:3 చదవండి. ఎవడైనను మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను దైవభక్తికి అనుగుణమైన బోధను అంగీకరింపక భిన్నమైన బోధను ఉపదేశించిన ఎడల చదవండి, వాడేమియు ఎరుగక తర్కములను గూర్చియు వాగ్వాదములను గూర్చియు వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంధుడగును, వీటి మూలముగా అసూయ కలహము దూషణలు దురనుమానములను చెడిపోయిన మనసు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభసాధకమునకు నమనుకొను మనుషుల వ్యర్థ వివాదములను కలుగుచున్నవి. ఇప్పుడు మనం 3 నుండి 5 వరకు మనం చూస్తే మూడవచనం ఏమంటాడండి, దైవభక్తికి అనుగుణ్యమైన బోధను అంగీకరింపక. ఇప్పుడు ఎందుకు ఇక్కడికి వచ్చామండి మనం? 3 యోహాను పత్రిక 9:1 మనం చూస్తే అక్కడ ఏమని రాయబడి ఉంది, దియోత్రేఫే మమ్మును ఏం చేయలేదంట, అంగీకరించలేదు. దేవునిని, దేవుని బిడ్డలను, దేవుని వాక్యాన్ని, దేవుడిచ్చేటువంటి మారు మనసును, పాపక్షమాపణను ఎవరు అంగీకరించరు? అంగీకరించినటువంటి వారికి దేవుని యొక్క వాక్యంలో దేవుడు ఏమని పేరు పెడుతూ వచ్చాడు? ఇప్పుడు మనము 3:6 చదువుకుంటే ఏమంటాడండి అక్కడ, ఎవడైనను మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను దైవభక్తికి అనుగుణమైన బోధను అంగీకరింపకపోతే. అక్కడ చాలా విషయాలు చెప్పి 5 అంటాడు, చెడిపోయిన మనసు కలిగిన వారుగా ఉంటారు వాళ్ళు. ఎలా ఉంటారంటండి వీళ్ళు? చెడిపోయిన మనసు కలిగినటువంటి వారు. దేవుని యొక్క సన్నిధిని మందిరానికి వెళ్దామని అంటే ఏమంటారు, అంగీకరించరు. దేవుని ఆరాధన చేయాలి అని అంటే
అంగీకారం రాదు. దేవుని యొక్క కార్యములను అంగీకరించినటువంటి వారు దేవుని యొక్క వాక్యంలో దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడండి, వారు చెడిపోయిన మనసు కలిగినటువంటి వారు. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఈ దేత్రోఫే అనేటువంటి వాడు ఏం చేస్తూ వచ్చాడంటండి, దే మమ్మలను అంగీకరించలేదు అని అంటున్నాడు పౌలు. సరే, ఒకప్పుడు మన యొక్క జీవితంలో కూడా దేవుని యొక్క కార్యాలు మనం కూడా అంగీకరించినటువంటి వారం, దేవుని యొక్క పరిచరణ అంగీకరించినటువంటి వారం, దేవుని బిడ్డలంగా ఉండటానికి మనము అంగీకరించినటువంటి వారం, ఇష్టపడినటువంటి వారం. అయితే అక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి, ప్రభు వాస్తవమే, నేనెవరిని, చెడిపోయిన మనసు కలిగినటువంటి వాడను, చెడిపోయిన మనసు కలిగినటువంటి దానను. రెండవ మాట మనం చూస్తాం, పదవ వచనం చదవండి. యోహాను పత్రిక 3వ పత్రిక మొదటి ఒకటే అధ్యాయం ఉంది, 10వ వచనం. వాడు మమ్మను గూర్చి ఏం చేస్తున్నాడు అంటండి, చెడ్డ మాటలు పలుకుచున్నాడు. చెడ్డల మాటలు పలికేది ఎవరు చూడండి, సామెతల గ్రంథం 15వ అధ్యాయం 8వ వచనం. చూడండి, భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు. క్షమించండి, 15వ అధ్యాయము 28వ వచనం. నీతిమంతుని మనస్సు యుక్తమైన ప్రత్యుత్తరమిచ్చుటకు ప్రయత్నించును, భక్తిహీనుల నోరు చెడ్డ మాటలు కుమ్మరించును. కాబట్టి భక్తి ఎవరు ఈ చెడ్డ మాటలు చెప్పేది? ఎందుకు ఇప్పుడు ఈ మాట మనం చదువుకున్నామండి, 3వ యోహాను పత్రికలో మనం చూస్తే 10వ వచనములో దయత్రఫే రెండవ లక్షణం ఏంటి అని అంటే, 10వ వచనం ఏమంటాడు, వాడు మమ్మను గూర్చి ఏం చేస్తూ వచ్చాడంట, చెడ్డ మాటలు వదరుచు. ఏం చేశాడంటండి, చెడ్డ మాటలు వదరుచు అంటే చెడ్డ మాటలు పలుకుతూ వచ్చాడు. ఇక్కడ 15వ అధ్యాయం 28వ వచనంలో సామెతల్లో మనం చూస్తే ఈ చెడ్డ మాటలు పలికేది ఎవరంటండి, భక్తిహీనులైనటువంటి వారు చెడ్డ మాటలు పలుకుతారు. కాబట్టి ఇక్కడ మనం చూస్తే రెండవదిగా, ప్రభువా నా యొక్క జీవితంలో నేను కూడా ఒకప్పుడు ఎటువంటి వాడను, చెడ్డ మాటలు పలికినటువంటి వాడను. అందుకనే ఆదికాండం మనం 6వ అధ్యాయంలో చూస్తాం, దేవుడు భూలోకంలో చూసినప్పుడు మానవులు కేవలం ఎల్లప్పుడు ఎలా ఉన్నారంట, చెడ్డవారిగా ఉంటూ వచ్చారు. కాబట్టి ఇక్కడ మనం సామెతల గ్రంథం 15వ అధ్యాయం 28వ వచనం మనం చూస్తే ఈ యొక్క చెడ్డ మాటలు పలికేది ఎవరు అనంటే భక్తిహీనత కలిగినటువంటి వారు. అంటే భక్తిహీనత అంటే అర్థమేంటి, దేవుడు అంటే భయం లేనటువంటి వారు, దేవుని యొక్క శక్తి అంటే ఏదో భయం లేనటువంటి వారు, దేవుని యొక్క కార్యాలంటే భయం లేనటువంటి వారు. వాస్తవమే, ఒకప్పుడు మన యొక్క జీవితంలో కూడా దేవుడు అంటే భయం లేదు, దేవుని యొక్క కార్యాలంటే భయం లేదు, నిత్య నరకం అని అంటే భయం లేదు, మరి రక్షించబడకపోతే భూమి మీద మనం దేవుని బిడ్డలంగా చేయబడలేము అని అంటే, చేయబడకపోయినా పర్లేదులేండి, నేను దేవుని బిడ్డగా ఉండకపోయినా పర్లేదులేండి, దేవుని కుమారుడికి ఉండకపోయినా పర్లేదులేండి. కాబట్టి మనము చెడ్డ మాటలు పలికినటువంటి వారా. కాబట్టి చెడ్డ మాటలు పలికేది ఎవరు, భక్తిహీనులు. భక్తిహీనులు అంటే దేవుని యొక్క భయం లేకుండా భూలోకంలో జీవించేటువంటి వారు భక్తిహీనులు. భక్తి కలిగిన వారిని ఏమంటారండి, భక్తి పరులు అని అంటారు. భక్తి లేనటువంటి వారిని ఏమంటారు, భక్తిహీనులు అని అంటారు. కాబట్టి చెడ్డ మాటలు పలికేది ఎవరు అని అంటే భక్తిహీనులు. కాబట్టి రెండవదిగా మనం గుర్తుంచుకుందాం, ప్రభువా నాయక జీవితంలో నేను కూడా ఒకప్పుడు భక్తిహీనునిగా జీవించి ఈ యొక్క దయత్రేఫే వలె నేను కూడా చెడ్డ మాటలు పలుకుతూ వచ్చాను, భక్తిహీనునిగా జీవించాను. 3వ మాటను మనం చూస్తాం, చూడండి అక్కడ 3వ పత్రిక యోహాను 3వ పత్రిక 3వ లక్షణం ఈ యొక్క దయత్రేఫేలో మనం చూస్తాం. 10వ వచనమే చదవండి త్వరగా, వాడు మమ్మను గూర్చి చెడ్డ మాటలు వదరుచు, అది చాలనట్టుగా సహోదరులను తానే చేర్చుకొనక వారిని చేర్చుకున్న మనసు గల వారిని కూడా ఆటంకపరచుచూ వచ్చాడు. ఇంకొక లక్షణం ఏముందండి ఇక్కడ, ఆటంకపరుస్తూ వచ్చాడంట. ఏం చేస్తూ వచ్చాడండి, ఆటంకపరుస్తూ వచ్చాడు. ఈయన పనేంటి అని అంటే ఆటంకం చేయటమే. ఎందుకు ఇప్పుడు ఈ మాట చెప్తున్నా అంటే, ఫస్ట్ మనం 11వ వచనం మనం చదువుకున్నాం. ఏమి అక్కడ చదువుకున్నాము, మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు ఎవరంట,
క్రీస్తును ఎరిగిన వాడు కాడు. కాబట్టి మేలు చేయటమేనికి తెలియనేదే లేదు. అదే లోకాసు వార్తలో ఒక మాట రాయబడింది చూడండి, ఈయన పని ఏంటంటే ఇప్పుడు మూడవదిగా ఈయన ఆటంకపరచటమైన పని. లోకాసు వార్త 18వ అధ్యాయం, లోకాసు వార్త 18వ అధ్యాయము 16వ వచనం చదవండి. ఆటంకపరిచేది ఒకవేళ ఆటంకం కలగజేస్తే మనము దేవుని యొక్క దృష్టిలో ఎలా ఉంటాం? 18 చదవండి, 16వ వచనం. అయితే యేసు వారిని తన యద్దకు పిలిచి చిన్న బిడ్డలను ఆటంకపరచగా వారిని నా యద్దకు రానియుడి, దేవుని రాజ్యం ఇలాంటి వారిది. చదవండి, చిన్న బిడ్డల వలె దేవుని రాజ్యము అంగీకరింపని వాడు దానిలో ఎంత మాత్రమును ప్రవేశించడు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఆటంకపరిచేటువంటి వారు ఎవరంటండి? ఇక్కడ ఆటంకపరుస్తుంది శిష్యులు. ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు వరకు ప్రాంతంలో గుండా వెళుతూ ఉంటే శిష్యులు ఏం చేస్తూ వచ్చారంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు తమ చిన్న బిడ్డలను దేవుని యొద్దకు తీసుకురావాలని ఇష్టపడుతూ ఉంటే ఈ శిష్యులు ఏం చేశారంట, దూరంగా జరగండి, దూరంగా వెళ్ళండి, దేవుని అంటుకోకండి, దేవుని దగ్గరకు రాకండి. అంటే వారి యొక్క ఆ మనుషుల యొక్క మనసులో ఏముందంట, మా చిన్న బిడ్డలను దేవుడు ఆశీర్వదించాలి, మమ్మలను దేవుడు ఆశీర్వదించాలి. ఆ పై వచనాలు అదే ఉంటుంది చదవండి. లేకపోతే అక్కడ 15వ వచనం ఉండండి, చదవండి అన్నమాట. తమ శిశువులను ముట్టుకొనవలెనని, తమ బిడ్డలను ముట్టుకొనవలెనని కొందరు ఆయన యొద్దకు, అర్థమవుతుందా, తమ శిశువులను తమ పిల్లలను ముట్టుకొనవలెనని కొందరు మనుషులు యేసుక్రీస్తు వారి యొద్దకు తీసుకొని రాగా ఆయన శిష్యులు అది చూచి తీసుకొని వచ్చిన వారిని. అంటే ఆటంకపరిచేటువంటి వారికి ఉండేటువంటి లక్షణం ఏంటండి? గద్దించటం. మేలైన కార్యం చేస్తూ ఉంటే వారు తమ చిన్నబిడ్డలను ఏం చేస్తున్నారంటండి? దేవుని దగ్గరికి తీసుకురావాలి, వారిని ఆశీర్వదించాలి అని వారు కోరుతూ ఉంటే, మేలైనటువంటి కార్యం చేయడానికి ముందడుగు వేస్తూ ఉంటే ఆటంకపరిచేటువంటి స్వభావం కలిగిన శిష్యులు ఏం చేశారంట? గర్దించారంట. సరే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఆటంకపరిచేటువంటి వారికి ఉండేటువంటి లక్షణం మేలైన దానిని గర్దిస్తారు వారు. కాబట్టి ఇక్కడ మనం చూస్తే మేలైన దానిని గర్దించవచ్చండి. దేవుడేమంటున్నాడు మనం చదువుకున్న ప్రారంభ వాక్యంలో, మేలైన మేలు చేయువాడు దేవుని సంబంధి. ఎవరంట? మేలు చేయువాడు దేవుని సంబంధి. ఈ శిష్యులు చిన్న బిడ్డలు తీసుకొని యేసుక్రీస్తు వారి దగ్గరకు వస్తూ ఉంటే, అంటే అక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ సందర్భాన్ని బట్టి, ప్రభు నేను కూడా ఒకప్పుడు మన బంధువులు, మన ఇరుగు పొరుగు వారు, మన కుటుంబస్తులు ఎవరో మేలైనటువంటి కార్యాన్ని చేయటానికి ముందంజ వేస్తూ ఉంటే ఈ శిష్యులు గర్దించినట్లుగా, దేవుని దగ్గరికి వెళ్ళదు మీరు, దేవునికి దూరంగా ఉండండి మీరు, ఆయన ముట్టుకోకండి మీరు, ఆ మేలైన కార్యం చేయొద్దు. ఏమండి చిన్న బిడ్డల దగ్గర తీసిపోతా ఉంటే, బస్సులో ఉన్నప్పుడు కూడా ఎవరైనా చిన్న బిడ్డలు ఎత్తుకొని నిలబడి ఉంటే ఏం చేస్తారండి? కొంతమంది ఏం చేస్తారు? అమ్మ కూర్చోండి అని కూర్చున్నప్పుడు కూడా లేచి మేలైన పని చేస్తారు. ఇలాడు మన జీవితంలో గుర్తుంచుకోవాలి, మేలైనటువంటి దాన్ని ఆటంకపరిచేటువంటి స్వభావం కలిగినటువంటి వారికి ఉండేటువంటి లక్షణం ఏంటంటే వారు మేలైన దానిని గర్దిస్తారు. ఇక్కడ ఉదాహరణకు మన శిష్యులు కనపడుతున్నారు, మేలైనటువంటి కార్యము పొందుకోవాలని, దేవుని యొద్ద ఆశీర్వదించబడాలని వారు తమ బిడ్డలను తీసుకొని కొందరు రాగా వారిని శిష్యులు ఏం చేశారట? గర్దించి ఆటంకపరిచారు. ఆటంకపరిచేటువంటి వారికి ఉండే లక్షణం గర్దిస్తారు వాళ్ళు. దేన్ని గర్దిస్తారండి? చెడు కార్యాన్ని కాదు గర్దించేది వాళ్ళు. దేన్ని గర్దిస్తారు వాళ్ళు? మేలైన దానిని గర్దిస్తారు. కొన్నిసార్లు మనం కూడా అంటాం, కొంతమంది భార్యల మందిరానికి పోనీరు, అయ్యా ఈరోజు ఆదివారం కొంచెం పెందలాడి నేను మందిరానికి వెళ్తానండి. ఏయ్ ఎక్కడికి వెళ్ళేది కూర్చో, ఏంటి ఇంట్లో ఏమి ఊడలేదేంటి, ఇదిగో ఇవన్నీ ఉతకలేదేంటి, ఇదిగో మా బంధువులు వచ్చారు వాళ్ళకి ఏం వండి పెట్టవా అంటే దేనికండి అడిగింది? దేనికి అడిగింది? దేవుని మందిరానికి వెళ్తానయ్యా. మేలైన దానిని మనం ఆటంకపరిచేటువంటి వారు ఏం చేస్తారంటే వాళ్ళు మేలైన దాన్ని గర్దిస్తారు వాళ్ళు. ఒకప్పుడు మనం కూడా
మన బిడ్డలు అన్నాము, మన ఇరుగు పొరుగు వారిని అన్నాము, మనకి సువార్త పత్రిక ఇచ్చినటువంటి వారిని అన్నాము, అమ్మా రండి యేసు ప్రభు నమ్ముకోండి, అమ్మా దేవుని మందిరికి రండి, అయ్యా బాప్తిస్మం తీసుకోండి, దేవుని బిడ్డలుగా చేయబడండి అని అంటే మాకు తెలుసులేండి ఏమన్నాము మనం కూడా, మాకు తెలుసులేండి వస్తాంలే, టైం ఉందిలే వస్తాంలే. మేలైన దానిని దేవుడు మనకు తెలియపరిచినప్పుడు ఆటంకపరిచేటువంటి వారు దాన్ని ఏం చేస్తారంట, గర్దిస్తారు. కాబట్టి ప్రభువా, ఒకప్పుడు నేను కూడా దెమేత్రే దయోత్రే ఫేవలే నేను కూడా ఏం చేస్తూ వచ్చాను, ఆటంకపరుస్తూ వచ్చాను. అయ్యా దేవుని మందిరానికి రండి, కాస్త సిమెంట్ పని చేయాలి. కొంతమంది దైవసేవకులు పోయి పాపం ఇంట్లో కుటుంబస్తులు ఎవరిని ఉన్నారనుకోండి, అమ్మా నువ్వు మందిరానికి వస్తున్నావు కానీ కొంచెం మీ బాబును పంపించు, మీ పాపను పంపించు, లేకపోతే మీ ఆయన పంపించు, కొంచెం కూట దేవుని మందిరంలో పనిచేయడానికి రండి అంటే ఏం చేస్తామండి, ఆటంకపరుస్తాం. ఆటంక దేవుని యొక్క కార్యాలను మనం ఆటంకపరిచినటువంటి వారా. ఒకవేళ నా మటుకు నేను కూడా చెప్పాలి ప్రభు రక్షించబడమని ఎందరో చెప్తూ ఉంటే నేను కూడా ఆ రక్షణను నేను ఆటంకపరుస్తూ రక్షణకు నేను దూరంగా పరుగులెడుతూ వచ్చాను, లోకంలోనికి వెళుతూ వచ్చాను. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని ఆటంకపరిచినటువంటి వాడు ఇటువంటి వారు ఏం చేస్తారంట, గర్దిస్తూ ఉంటారు. దేన్ని గర్దిస్తారు వీళ్ళు చెప్పాలా, అర్థమవుతుందా మీకు, దేన్ని గర్దిస్తారు వీళ్ళు ఆటంకపరిచే స్వభావం కలిగిన వాళ్ళు దేన్ని గర్దిస్తారు, మేలైన కార్యాన్ని గర్దిస్తారు. కాబట్టి ఒకప్పుడు మనకి జీవితంలో కూడా మేలైన కార్యాలను మనం కూడా గర్దించినటువంటి వారం, అనగా తృణీకరించినటువంటి వారం. అయితే ఆఖరికి అక్కడ మనం చూస్తే చూడండి, ఒక మాట రాయబడి ఉంటుంది మా మూడో పత్రిక యోహాను మూడో పత్రికకు రండి. ఏమంటాడు ఆఖరికి, ఈయన ఒకటి అంగీకరించలేదంట పౌలు గురించి, అతనితో వచ్చిన దేవుని బిడ్డలైనటువంటి వారిని ఈయనకు అంగీకరించే మనసు లేదు. రెండవది చెడ్డ మాటలు పలికేటువంటి వాడు. మూడవది ఆటంకపరిచేటువంటి వాడు. ఇలాగనే ఏం చేస్తూ వచ్చాడు ఈయన, పదకొండవ వచనం. అందుకని పౌలు అంటాడు ఆ దయత్రేఫ్యని జ్ఞాపకం చేస్తూ పదకొండవ వచనం అంటాడు, ప్రియుడా ఓ గాయు, ప్రియుడా అంటే గాయుకు చెప్తున్నాడు, ఏమంటున్నాడు, చెడు కార్యములను కాక మంచి కార్యములు అనుసరించి నడుచుకో. ఏమన్నాడండి, చెడు కార్యములను కాక అంటే ఇప్పుడు ఎవరు చేశారని పౌలు యొక్క మధ్యలోకి ఈ మాట వచ్చింది, ఈ వచనంలో ఈ మాట రాశాడు, అర్థమవుతుందా. పౌలు యొక్క మధ్యలోకి ప్రియుడా ఓ గాయు నువ్వు మాత్రం చెడు కార్యాలు చేయొద్దు. ఎవరి గురించి పౌలు యొక్క మధ్యలోకి ఈ మాట వచ్చి గాయకు చెప్తున్నాడు, దయత్రేఫే గురించి. అంటే ఇప్పుడు ఈ చెడు కార్యాలు ఎవరు చేశారు మీరు చెప్తే ఇప్పుడు నాకు అర్థమవుతుంది, మీకు అర్థమవుతుందని. దయత్రేఫే ఏం చేశాడండి, చెడు కార్యాలు చేస్తూ వచ్చాడు. చూడండి, చెడు కార్యాలు చేస్తే దేవుని యొక్క వాక్యంలో ఒక మాట వ్రాయబడి ఉంది. చూడండి, ఈ యొక్క చెడు కార్యాలు చేస్తే హోషేయ గ్రంథం 9వ అధ్యాయం, హోషేయ గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం చదవండి త్వరగా. హోషేయ గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం ఏడు వందల 749వ పేజీ 9వ అధ్యాయం 9వ వచనం గిబియాలో చెడు కార్యములు జరిగిన నాడు జనులు దుర్మార్గులైనట్లు వారు బహు దుర్మార్గులైరి, యెహోవా వారి యొక్క చెడు కార్యాలను బట్టి అని అర్థం, యెహోవా వారి దోషములను జ్ఞాపకము చేసుకొనుచున్నాడు, వారి పాపములకై ఆయన వారికి శిక్ష విధించును. అంటే చెడు కార్యాలు చేస్తే దేవుని ద్వారా ఏముంటుందండి, ఏముంటుందంట, శిక్ష అనేటువంటిది ఉంటుంది. ఈ యొక్క శిక్షను గనక మరి మనము తప్పించుకోవాలి. ఇప్పుడు శిక్షకు ఎవరు పాత్రులు, నేను ముగిస్తున్నాక, ఇప్పుడు దయోత్రేఫే దేనికి పాత్రుడు అండి, ఆఖరికి శిక్షకు, దేవుని యొక్క శిక్షకు పాత్రుడు. అర్థమవుతుందా, దయోత్రేఫే ఒకటి దేవునిని, దేవుని ప్రజలను, దేవుని కార్యాలను అంగీకరించని వాడు. ప్రభువా నేను కూడా ఒకప్పుడు నీ కార్యాలు నేను అంగీకరించలేదయ్యా. రెండవది ఏం చెప్పుకున్నామండి, ఏం చెప్పుకున్నాం రెండవది, చెడ్డ మాటలు పలికేటువంటి వాడు. చెడ్డ మాటలు పలికేది ఎవరు, భక్తిహీనులు. ప్రభువా దేత్రేఫే వలె నేను కూడా భక్తిహీనత కలిగి జీవించాను ఈ లోకంలో ప్రభువా.
నీ సన్నిధిలోనికి రాకముందు, నేను ఆరాధించకముందు, నీ బిడ్డగా నేను చేయబడకముందు చెడ్డ మాటలు నేను పలుకుతూ భక్తిహీనముగా నేను నడుచుకుంటూ వచ్చాను. మూడవదిగా మనం చూస్తే ఇప్పుడు 11వ వచనంలో ఏముందండి, చెడ్డ కార్యాలు చేస్తూ వచ్చాడు. ఈ చెడ్డ కార్యాలు చేసేటువంటి వారికి దేవుడు ఇచ్చేటువంటి ఆ యొక్క ప్రతిఫలం ఏంటి అని అంటే, హోషేయ గ్రంథం 9:9 చెడ్డ కార్యాలు చేసేటువంటి వారికి ఆఖరికి దేవుడు అన్నాడు, వారి దోషములను బట్టి దేవుడు వారిని శిక్షించును. కాబట్టి ఆఖరిగా మనం చూస్తే ఈ యొక్క దేత్రేఫే తన యొక్క జీవితాన్ని బట్టి దేవుని ద్వారా, మనుషుల ద్వారా తృణీకరించబడ్డాడు, దేవుని ద్వారా శిక్షకు పాత్రుడు. అయితే ఈ యొక్క శిక్షకు పాత్రులంగా మనం కూడా ఉన్నాం. ప్రభువా, నేను కూడా ఒకప్పుడు నిన్ను అంగీకరించలా. ఎవరు అంగీకరించరు? మనం చెప్పుకున్నాం ఫస్ట్ మాట గుర్తుందా, ఎవరు అంగీకరించరండి? చెడిపోయిన మనసు కలిగిన వారు దేవునిని అంగీకరించరు. రెండవది, ఎవరు చెడ్డ మాటలు పలుకుతారు? భక్తిహీనత కలిగిన వారు చెడ్డ మాటలు పలుకుతారు. మూడవది, చెడు కార్యములు ఎవరు చేస్తారు? చెడు కార్యములు చేసేటువంటి వారికి దేవు, అక్కడ పౌలు అంటాడు, చెడు కార్యాలు ఎవరు చేస్తున్నాడు అన్నాడు, ఏం పేరు, పేరు తొందరగా గుర్తుండదండి, దేత్రేఫే. అయ్యా, ఈయన చెడు మాటలే కాదు, ఈయన చేసే ప్రతిది కూడా ఆటంకం అండి. సారీ, క్షమించాలా. మూడవది ఏం చెప్పున్నాము, ఆటంకం కలిగించేటువంటి వాడు. ఆటంకం కలిగించేటువంటి వారికి ఉండే స్వభావం ఏంటి, మేలైన దానిని వారు ఎల్లప్పుడూ గర్దిస్తూ ఉంటారు. ఈ మూడంతుల అనుభవంతో దేత్రేఫే జీవిస్తూ ఆఖరికి ఏమయ్యాడంట, దేవుని యొక్క శిక్షకు పాత్రుడే. ఆయన చేసే ప్రతి కార్యం కూడా చెడు కార్యములే. అందుకని పౌలు అంటాడు ఇక్కడ ఆ యొక్క గాయుతో, అయ్యా ప్రియుడా, చెడు కార్యాలు నువ్వు మాత్రం చేయొద్దు, చెడు కార్యములను కాక. ఇప్పుడు ఏం చేయమంటున్నాడు చదవండి, అక్కడ 11వ వచనంలో ప్రియుడా మంచి కార్యములను అనుసరించి నడుచుకో. కాబట్టి ఇప్పుడు మంచి కార్యాలు మనం చేయాలంటే క్రిందకు వచ్చేసరికి మంచి కార్యాలు చేసేవారు ఎవరంట, చదవండి అక్కడ, మేలైన దానిని చేసేటువంటి వాడు దేవుని సంబంధి. కాబట్టి ఈనాడు దేవుడు తన సిలువ కార్యం చేత ఇక్కడ దేత్రేఫేను మనం చూస్తే ఆఖరికి దేవుని యొక్క శిక్షకు పాత్రుడు. ఒకటి, దేవుని అంగీకరించిన వాడు, చెడ్డ మాటలు పలిగేటువంటి వాడు. మూడవదిగా, ఆటంకపరిచేటువంటి వాడు. ఆటంకములు ఎవరు కలుగు చేస్తారు? మంచి దానిని గర్దించేవారు ఆటంకపరుస్తారు. ఇటువంటి జీతం కలిగినటువంటి దేత్రేఫేతో పౌలు అంటాడు, అయ్యా ఈయన చెడ్డ కార్యాలు చేస్తున్నాడు. ఓ గాయు, గాయుతో చెప్తున్నాడు ఈ పత్రికలో, ఓ గాయు ఇప్పుడు చెడ్డ కార్యాలు చేస్తాడు. హోషేయ 9:9 ఇప్పుడు మనం చూసాం కదా, చెడ్డ కార్యాలు చేస్తూ అలా జీవిస్తే దేవుని యొక్క శిక్షకు వారు పాత్ర. వాస్తవమే, నీ జీతంలో నా జీతంలో మనందరం కూడా దేవుని యొక్క శిక్షకు మనం పాత్రుల. అలాగనే శిక్షలో ఉండి మరి నశించి మరణించి నిత్య నరకానికి వెలుట ఇష్టము లేక తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుడు అయినటువంటి ఏకైక కుమారుని, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని ఈ భూలోకంలోని మానవ రూపుడిగా పంపిస్తూ వచ్చాడు. రక్తమాంసలు పాలిపాగసులుగా చేస్తూ వచ్చాడు. ఆయన తన పవిత్రమైన జీవితమును, పవిత్రమైన రక్తాన్ని, తన పవిత్రమైన ప్రాణాన్ని నీ కొరకు నా కొరకు ఆఖరి పట్టు వరకు కార్చి ఈనాడు నీకు నాకు రావాల్సిన శిక్ష, దేత్రేఫే వలె జీవిస్తున్న మన పాపపు జీవితములకు రావాల్సిన శిక్ష దేవుడు తొలగించాడు. ఈనాడు మళ్ళీ ఏం చేశాడండి, అక్కడ పౌలు అంటాడు 3వ యోహాను పత్రికలో, అయ్యా ఈయన ప్రియుడా, ఈయనైతే చెడు కార్యాలు చేస్తున్నాడు కానీ మంచి కార్యాలను చేయి, మేలు చేసేవాడు. ఇప్పుడు అంటున్నాడు దేవుని సంబంధి. ఈనాడు తన సిలువ కార్యం చేత మళ్ళను దేనిలోనికి నడిపించాడు అని అంటే, మేలైన కార్యాలు చేసేటువంటి వారిగా మళ్ళీ నడిపించాడు. మేలైన కార్యాలు చేస్తే దేవుని యొక్క దృష్టిలో వారికి దేవుడిచ్చే ఘనత ఎటువంటిది చూడండి అన్నమాట. లూకాసువార్త 6:35 చదవండి. మేలైనటువంటి కార్యములు చేయమని పౌలు అంటున్నాడు కదా, ఆ దేత్రేఫేని జ్ఞాపకం చేస్తూ గాయతో చెప్తూ, అయ్యా చెడు కార్యాలు మాత్రం చేయొద్దు, చెడు కార్యాలు చేస్తే మనం శిక్షకు పాత్రులం, నరకానికి పాత్రం అని చెప్పి ఆఖరికి అంటాడు, అయ్యా మేలైన కార్యాలు చేయండి, మేలు చేసేటువంటి వాడు దేవుని సంబంధి. లూకాసువార్త 6:35 మేలు చేస్తే దేవుడిచ్చే గొప్ప ఘనత ఏంటి చూడండి మాట, మీరైతే ఎట్టి వారిని గూర్చి అయినను మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి,
అప్పయుడి అప్పుడు మీ ఫలము గొప్పదయ్యుండును, మీరు సర్వోన్నతుని కుమారులయ్యుందురు. సర్వోన్నతుని కుమారులయ్యి ఉండేటువంటి ఆధిక్యత ఎవరికి ఇచ్చాడండి ఇక్కడ దేవుడు? మేలు చెయ్యండి. ఎవరికి ఇచ్చాడండి? సర్వోన్నతుని కుమారులు అవుతారంట. అర్థమవుతుందా? కాబట్టి మేలు చేసేటువంటి వాడు దేవుని సంబంధి, మేలు చేసేటువంటి వాడు సర్వోన్నతుని కుమారులు. మేలు చేసేటువంటి వారు శిక్ష నుండి తప్పించబడతారు. కానీ దేత్రేఫేకి ఇటువంటి భాగ్యత లేదండి. ఆ దేత్రేఫే తను దేవుని యొక్క శిక్షకు పాత్రుడవుతూ వచ్చాడు. ఆయన సాక్ష్యం లేనటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన అనేకులు తృణీకరిస్తూ వచ్చారు. ఆఖరికి పరిశుద్ధ గ్రంథం బైబిల్లోనే వ్రాయబడుతూ వచ్చింది, ఆయన మనుషుల ద్వారా తృణీకరించబడ్డాడు, సాక్ష్యం లేనటువంటి వాడు, ఆయన యొక్క జీవితంలో దేవుని యొక్క శిక్షకు పాత్రుడు. కానీ కృప కలిగిన దేవుడు నిన్ను నన్ను ఏం చేస్తూ వచ్చాడు? ఏం చేశాడండి? కీడు చేసి, దేత్రేఫే వలె కీడు చేసి శిక్షకు పాత్రులమై నిత్య నరకానికి వెళ్ళనీయక దేవుడు మనలను తన సిలువ కార్యం చేత ఏం చేశాడండి? మేలు చేసేటువంటి వారిగా మేలు చేయండి, అప్పియండి. అప్పుడు మీరు సర్వోన్నతుని దేవుని కుమారులు అనబడతారు. కాబట్టి ప్రేమైన సోదర సోదరి, ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి, మేలు చేసేటువంటి అనుభవంలోనికి మనల్ని నడిపించాడు. ఒకటి, అంగీకరించే స్వభావం లేనటువంటి వారిని మనలను దేవుడు ఏం చేశాడు? మేలు చేసి అనుభవంలో నడిపించి సర్వోన్నతుని కుమారులుగా చేశాడు. రెండవది ఏం చెప్పుకున్నాము? చెడు మాటలు పలికేటువంటి వాడు, మనం కూడా చెడు మాటలు పలికి భక్తిహీనులుగా నడుచుకున్నటువంటి వారు, మనల్ని కూడా మేలు చేసేటువంటి వారిగా సర్వోన్నతుని కుమారుల యొక్క జాబితాలో నడిపించాడు. మూడవది ఏం చేశాడండి? దేత్రేఫే ఆటంకపరిచాడు. ఆటంకపరిచేటువంటి వారు ఏం చేస్తారు? మేలైన దానిని గర్దిస్తూ ఉంటారు వారు ఎప్పుడు. కాబట్టి మనం కూడా ఒకప్పుడు మేలైన దానిని గర్దిస్తూ దేవునికి అవిధేయులంగా, దేవుని శిక్షకు పాత్రులుగా మనం కూడా జీవిస్తూ వచ్చాం. అయితే ఈనాడు కృప కలిగినటువంటి దేవుడు తన సిలువ కార్యం చేత ఆయన తన ప్రాణాన్ని పెట్టి, రక్తాన్ని చిందించి, ప్రాణం పెట్టి సమాధి చేయబడి మూడో దినం తిరిగి లేచి ఈనాడు నీకు నాకు మేలైన దానిని బోధించాడు. మేలు చేయుడి, అప్పుడు మీరేం చేస్తారంట? మందిరానికి వచ్చి నిద్రపోతారు. అంతేనా? నిద్రపోయే వాళ్ళకి హెచ్చరిక. మేలు చేయండి, అప్పుడు మీరు సర్వోన్నతుని కుమారులుగా చేయండి. కాబట్టి ఒకప్పుడు ప్రభువా, దేత్రేఫే వలె నేను అనేకలను ఆటంకపరిచా, కీడు చేశాను, అనేక చెడు మాటలు చెప్పాను, ఆటంకా కీడు చేశాను. మరి మా మూడవదిగా, ఒకటి అంగీకరించుట, రెండవది చెడు మాటలు చెప్పుట, మూడవది ఏంటండి? ఆటంకపరచుట. ఇలాగ నేను కీడే చేస్తూ వచ్చాను ప్రభా. ఎవరి వలె? దేత్రేఫే వలె. అయితే ఈనాడు సిలువ కార్యం ద్వారా నాకు రక్షకుడుగా దొరికావు, నా ప్రాణమునకు నీ ప్రాణం పెట్టావు, నేను రక్తం చెందించవలసిన నువ్వు రక్తం చెందించావు, నీ బిడగా చేసుకున్నావు, మేలైనది చేయుడి అని నాకు బోధించావు, మేలైన దాన్ని చేసేటువంటి అనుభవంలోనికి నన్ను నడిపించావు, సర్వోన్నతుని కుమారుడిగా చేస్తూ వచ్చావు, ఇందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. మొట్టమొదటిలో మనం ఒక మాట చదువుకున్నాం, 47వ కీర్తన మొదటి వచ్చిన మాట చదువుకున్న ఆరాధనకు వెళ్దాం. ఏం చదువుకున్నామండి? 47వ కీర్తన, 47వ కీర్తన మొదటి వచ్చిన అందరం కలిసి చదువుకుందాం. సర్వజనులారా, చప్పట్లు కూటుడి జయధ్వనులతో దేవుని గురించి ఆర్భాటము చేయడు. ఇలాగనే ఈ సమయంలో మనము ప్రభువుని ఆరాధించే వారంగా ఉండాలి. కాబట్టి ఈ కొద్ది మాటలు మన హృదయంలో ఉంచుకొని ప్రభువుని మనము ఆరాధిస్తాం. మోకరించండి.